ఇటలీలోని సిసిలీ సముద్ర తీరంలో సోమవారం బోల్తాపడిన బయేసియాన్ అనే విలాసవంతమైన సూపర్ యాట్లో పలువురు హైప్రొఫైల్ వ్యక్తులు ఉన్నారు. అటానమీ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు మైక్ లించ్ ఇప్పటికే ఈ ప్రమాదంలో గల్లంతు కాగా, మోర్గాన్ స్టాన్లీ ఇంటర్నేషనల్ బ్యాంక్ చైర్మన్ జొనాథన్ బ్లూమర్ కూడా యాట్లో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. వారి కోసం డైవర్లు తీవ్రంగా గాలిస్తున్నారు. సిసిలీ తీరం వద్ద సముద్రంలో బోల్తాపడిన బయేసియాన్ అనే విలాసవంతమైన యాట్లో హైప్రొఫైల్ వ్యక్తులున్నారు. ఇప్పటికే ఈ ప్రమాదంలో ఎటానమీ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు మైక్ లించ్ ఆచూకీ గల్లంతైన విషయం తెలిసిందే. తాజాగా ఇదే పడవలో మోర్గాన్ స్టాన్లీ ఇంటర్నేషనల్ బ్యాంక్ చైర్మన్ జొనాథన్ బ్లూమర్, ఆయన సతీమణితో పాటు క్లిఫ్ఫోర్డ్ ఛాన్స్ లాయర్ క్రిస్టోఫర్ మోరవిల్లో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీబీసీ వెల్లడించింది. మిగిలిన నలుగురు ఎవరనే విషయం బయటకు రావాల్సి ఉంది. దాదాపు 56 మీటర్ల పొడవైన బయేసియాన్ అనే విలాసవంతమైన యాట్ మొత్తం 22 మందితో ప్రయాణం మొదలుపెట్టింది. వీరిలో బ్రిటన్, అమెరికా, కెనడా వాసులున్నారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో తీవ్రమైన సుడిగాలి కారణంగా పడవ బోల్తాపడింది. ప్రమాదం నుంచి 15 మందిని కాపాడినట్లు ఇటలీ తీర రక్షక దళం అధికారులు తెలిపారు. సముద్రంలో 50 అడుగుల లోతున ఉన్న పడవ దగ్గర డైవర్ల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యాట్లోని వంట మనిషి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ట్రిప్ను తన సహోద్యోగుల కోసం మైక్ లించ్ ప్లాన్ చేసినట్లు ఆయన ప్రతినిధి వెల్లడించారు. మైక్ లించ్ పై అమెరికా టెక్ దిగ్గజం హెచ్పీ సాఫ్ట్వేర్ ను దొంగిలించారంటూ గతంలో కేసు వేసింది. ఈ కేసులో ఇటీవల ఆయన నిర్దోషిగా తేలడంతో లించ్ ఈ ట్రిప్ ప్లాన్ చేశారు. లించ్ తో పాటు స్టీఫెన్ చాంబర్లైన్ అనే వ్యక్తి కూడా హెచ్పీ వేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రమాదంలో లించ్ గల్లంతైన కొన్ని గంటల్లోనే స్టీఫెన్ చాంబర్లైన్ కూడా ఓ కారు ఢీకొట్టి యాదృచ్ఛికంగా ప్రాణాలు కోల్పోయాడు.